ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి ఎన్నిక కాబట్టి మల్లారెడ్డి గారు ఎంపీ అయినరు, ఎమ్మెల్యే అయినరు, మంత్రి అయినరు. అంటే ఒక సినిమా 2.5 గంటల ఎన్ని రకాల రూపాలు మార్చారో 5 ఏళ్ళలో మల్లారెడ్డి గారు అన్ని రూపాలు మార్చారు. కానీ మల్కాజ్గిరి నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారలేదు, సమస్యలను కనీసం చట్టసభలలో ప్రస్తావించలేదు. ఇప్పుడు వారు పోయిన రాని వారి వారసత్వంగా వారి అల్లుని తీసుకొచ్చారు. ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు. మల్లారెడ్డి గారికి సంతోషం కలగవచ్చు, కేసీఆర్కి సంతోషం కలగవచ్చు, వాళ్ళ పదవులు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన, వాళ్ళ పైసలు వాళ్ళ ఆస్తులు వాళ్ళ పిల్లలకి ఇచ్చిన, కానీ ప్రజలకు సంతోషం కలిగే సందర్భం కాదు. అదేవిధంగా ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం ఎక్కడైనా దెబ్బతింటుంది. ప్రశ్నించేవాడు లేకపోతే ఈరోజు ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది. ఎదిరించేవాడు లేనప్పుడు బెదిరించేవాడితే రాజ్యం అవుతుంది. సో ఈరోజు ఎదిరించే బాధ్యత ప్రజలు మాకు ఇచ్చినప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎదిరించే బాధ్యతను నిర్వహిస్తాం, దేశ స్థాయిలో సమస్యలు పరిష్కరించాలి. అంటే ఇక్కడ గెలిస్తే ప్రతిపక్షం ఉంటాం, ఢిల్లీ పోతే పాలకపక్షం అవుతారు. రేపు అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ ప్రాంతంలో ఇవాళ ఇక్కడ కూడా చెత్త సమస్య నుంచి మొదలు పెడితే ఇక్కడ ఈ పార్కులోనే ఈ చెరువులోనే నడుపుచరు. ఎవరు మనకు పూర్తి స్థాయిలో సమయం ఇవ్వగలరు? ఎవరు మన మధ్యలోకి వచ్చి మన పార్కులోకో, మన గల్లీకో, మన కాలనీకో, మన బస్తీకో వచ్చి కూర్చొని ఓపిక్గా వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఒక అవగాహన కల్పించుకొని పూర్తి స్థాయిలో పేద ప్రజలకు సమయాన్ని ఇచ్చి పని చేయగలరు? ఒక అంచనాకు రాని, అంచనాకు వచ్చిన తర్వాత మనం ఓటు వేయడం కాదు, మనకు కావాల్సిన వాళ్ళందరినీ, మనకు తెలిసిన వాళ్ళందరినీ. ఎందుకంటే మొన్న జరిగిన ఎన్నికలలో మిగతా ప్రాంతాలలో 85% 85% పోలైతే మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 51% పోలేదు. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిన కొద్దిగా నాణ్యత తగ్గుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ పెరుగుతే విస్తృత ప్రజల యొక్క అభిప్రాయం అందులో ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో 90% మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఓట్లు పోలవ్వాలి. అదేవిధంగా మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలి. మనం ఎన్నుకునేటప్పుడు మంచి వాళ్ళని ఎన్నుకోకపోతే తర్వాత బాధపడి ప్రయోజనం. అవకాశం మనం చేతిలో ఉన్నప్పుడు తాళాల గుత్తి దొంగకి ఇచ్చిన తర్వాత దొంగతనం జరిగిందని బాధపడితే లాభం లేదు. తాళాల గుత్తి మనం జాగ్రత్తగా దాచిపెట్టినప్పుడు అన్నిటిని మనం రక్షించవచ్చు. కానీ తాళాల గుత్తి దొంగ చేతికి ఇచ్చి అయ్యో దొంగతనం జరిగిందంటే మరి దొంగ నువ్వు అవకాశం ఇస్తే ఎందుకు ఊరుకుంటాడు? దొంగ దొంగ బుద్ధే చూపిస్తాడు. కాబట్టి ఇక్కడ ఎవరు ఎలా అభ్యర్థుల మధ్యలో జరుగుతున్న పోటీని ఎక్కడికక్కడ అభ్యర్థులను చర్చించండి. చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ నినమని చెప్తున్నారు. అభ్యర్థి మొహం చూడకండి, మమ్మల్ని చూడేయండి, చూసేయండి. ఇక్కడ చాలామంది పెద్దలు మనం తండ్రిని చూసి పిల్లగాని పిల్లని ఇచ్చినామనుకో, రేపు వాడు తాగిపోతావు తిరిగిపోతాయి, సంసారం చేయకుండా తిరగని పోతే తండ్రి ఏం చేస్తాడు? అట్లనే ఇవాళ కేసీఆర్ని చూసి ఓటేస్తే వీడు దేశదిమ్మరు వెళ్ళిందనుకో, మన పార్లమెంట్ ఎవరైనా నెగ్గేవాళ్ళు, సమాజానికి నష్టం. మనం పిల్లని ఇచ్చేటప్పుడు పిల్లగాడి యొక్క సమర్థత, కుటుంబం గురించి తెలుసుకోవాలన్నప్పుడు తండ్రి గురించి ఆలోచన చేస్తాం, పిల్లనియాలనుకున్నప్పుడు సమర్థుడా కాదా, అతను ఏ మేరకు ఈ సంసారాన్ని సాగదీయగలడని చూస్తాం. మరి ఇది దేశాన్ని నడిపించే బాధ్యత, ఒక కుటుంబాన్ని కూడా కాదు. అలాంటప్పుడు కేసీఆర్ నన్ను చూసి ఏమంటుందంటేనే కేసీఆర్ మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది, మా అభ్యర్థులు అంత సమర్థులు కాదు, మీరు వాళ్ళని చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళని చూస్తే మీరు ఓటేయరన్న సంగతి నాకు తెలుసు కాబట్టి ఇక వాళ్ళు ఎవరిని చూడకండి, నన్ను చూసి ఓటేయండి. అంటే చెట్టు పేరు చెప్పి కాయాలమ్మే ప్రయత్నం చేస్తుండూ. ఇది సమాజానికి నష్టం. చంద్రశేఖరరావు గారికి లాభం జరగవచ్చు కానీ సమాజానికి లాభం జరగదు. వీటన్నిటిని కూడా దృష్టిలో పెడుకొని విజ్ఞతతో, ఎందుకంటే అత్యధికంగా చదువుకున్న వాళ్ళు, అత్యధికంగా యువకులు నివసిస్తున్న దేశం మొత్తం నలుమూలలో ఉన్న అన్ని జాతుల వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరూ ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకొని నాకు ఒక అవకాశం ఇస్తే, మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నిరంతరం ఖచ్చితంగా ఈ సమస్యల మీద పోరాటం చేస్తా, చట్టసభలలో లేవనెత్తుతా, శాశ్వతంగా మన ప్రాంత సమస్యలను పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.